लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु। एरुक చేసిన కర్మలకు ప్రకృతి నియమానుసారం కలిగే ఫలితాల నుండి ఏ ఒక్కరూ తప్పించుకోలేరనే సత్యాన్ని తెలుసుకుని ప్రతి పనిని ఎరుకతో చేయాలి. త్రికరణాలైన ఆలోచన, మాట, పనులలో ఎరుక ఉండాలంటే ధ్యానము మరియు ఆత్మ పరిశీలన తప్పనిసరిగా చేయాలి. సూక్ష్మగ్రాహకత్వము, క్రొత్త ఆలోచనలను పరిగణనలోకి తీసుకునే సామర్థ్యముతో పాటు ఇతరులతో సామరస్యంగా జీవించగలిగే సర్దుబాటు తత్వం పెరుగుతుంది. ఇతరుల అవసరాలు తనవిగా భావించే ఉదారత్వం పెరుగుతుంది. దీని తర్వాత సృజనాత్మకత ఏర్పడి వ్యక్తిని చెడు పనులు చేయకుండా ఆపి మంచి పనులను చేయిస్తుంది. ఒకటి సూక్ష్మగ్రాహకత్వము, రెండు సర్దుబాటు తత్వము, మూడు ఉదారత్వము, నాలుగు సృజనాత్మకత. ఈ నాలుగు గుణాలు కలిసి శాశ్వత శాంతికి దారితీస్తాయి. గొప్ప గుణాల గురించి తెలుసుకుంటే సరిపోదు, జీవితంలో అవి భాగమై ప్రతి పనిలో వాటి ప్రభావం ఉండాలి. ప్రపంచమంతటా దేశాలన్నీ ఒకరితో మరొకరు శాంతియుతంగా జీవించాల్సిన అవసరాన్ని గుర్తించాయి. పాలకులు మరియు రాజకీయ నాయకుల ఇష్టానుసారం యుద్ధాలు చేయడం గురించి ప్రశ్న తలెత్తుతుంది. అందరూ సమావేశమై శాంతి చర్చలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మానవ జాతి సంక్షేమానికి మనమందరం ఆత్మవిశ్వాసంతో కృషి చేద్దాం. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.